ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఎప్పట్లైనా లైక్ చేసి ప్రోత్సహించండి. చాలామంది బ్రేక్ దర్శనాల గురించి అడుగుతున్నారండి. అసలు ఈ బ్రేక్ దర్శనాలు ఎన్ని రకాలు ఉంటాయండి, ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన సమాచారం ఇవ్వండి. అదేవిధంగా మేము విన్నది ఏంటంటే కొన్ని బ్రేక్ దర్శనాలకు బాగా ఎతలకు తీసుకెళ్ళి, కొన్ని దర్శనాలకు వెనక్కి అంటే మూడు గడప వరకును నాలుగు గడప వరకును అంటుంటారు. అది ఎంతవరకు నిజం అది? సో ఇప్పుడు మేము కనుక లెటర్ రాయించుకోవాలంటే కనుక ఏఎంఎల్ఏ దగ్గరికి లేదంటే ఎంపీ దగ్గరికి వెళ్ళి లెటర్ రాయించుకోవాలంటే కనుక ఏ విధంగా లెటర్ రాయించుకోవాలి? సో రూమ్ బుకింగ్కి ప్రత్యేకంగా లెటర్ రాయించుకోవాలా, ఆ లెటర్లోనే రాస్తారా, తీరా రాయించుకున్న తర్వాత అసలు బ్రేక్ దర్శనం ఇస్తారా ఇవ్వరా, ఏ రోజుల్లో వెళ్తే మంచిది? అదేవిధంగా ఈ దర్శనానికి సంబంధించి అసలు ఎంతమందిని అలౌ చేస్తారు? సో కొంతమంది ఏమో ఐదుగురు అంటున్నారు, కొంతమంది 10 మంది అంటున్నారు, కొంతమంది 6 గురు అంటున్నారు. సో ఏది సరైన సమాచారం? సో లెటర్ తీసుకున్నాం, లెటర్ తీసుకున్న తర్వాత అసలు ఎక్కడ సబ్మిట్ చేయాలి? ఒకరు వెళ్తే సరిపోతుందా, అందరూ వెళ్ళాలా, సేమ్ డే వెళ్తే సరిపోతుందా, లేదా ఒకరోజు ముందు వెళ్ళాలా? అదేవిధంగా ఈ సుబృంద దర్శనం అంటే ఏంటండి? సో వీటికి సంబంధించిన సమాచారం అడుగుతూ ఉన్నారు. సో వాటన్నిటికి సంబంధించిన పూర్తి వీడియో అనమాట అండి ఇది. సో మీరు కనుక బ్రేక్ దర్శనానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందండి. సో కాబట్టి మనం ఆలస్యం చేయకుండా ప్రశ్నలు జవాబులు మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను, రండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి, లేదా అదనపు సమాచారం ఏమైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి. సరే, అసలు ఈ బ్రేక్ దర్శనము అంటే ఏంటి, అసలు మామూలు దర్శనాలకి బ్రేక్ దర్శనాలకి తేడా ఏంటి అనేది మనం ఒకసారి చూద్దామండి. సాధారణంగా మనకు తిరుమల దర్శనాల్లో మనందరికీ తెలిసింది ఏంటంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళడము, లేదంటే నడిచి వెళ్ళడం, 300 రూపాయల దర్శనం టికెట్ తీసుకోవడం, లేదా కళ్యాణం టికెట్ లాంటివి తీసుకోవడం, ఇవి చేస్తూ ఉంటాం మనం. సో వీటన్నింటికి కూడా, సో ఇప్పుడు నేను చెప్పిన దర్శనం అన్నింటికి కూడా మనకు జైవిజయల దగ్గర నుంచే దర్శనం ఇస్తారండి. సో ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి, కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి వీటి సంబంధించి ఒకే దర్శనం ఉంటుందన్నమాట. సో సేవలు కానీ టైమింగ్స్ కానీ ఇవి మారుతూ ఉంటాయి తప్ప దర్శనాలు అందరికీ ఒక చోట నుంచే ఇస్తారు. ఇక ఈ మొదగ్రపు దర్శనానికి సంబంధించి ఎలక్ట్రానిక్ టిప్ అనమాట, సేవ ఎలక్ట్రానిక్ టిప్ అంటాం. వీటిలో మనకు సుప్రభాతం కానీ, తోమాల, అర్చన, అష్టదల పద్మారాధన, ఈ సేవలకు సంబంధించి కనుక మీకు తగిలితే మీకు సేవ అయిపోయిన తర్వాత, అంటే సుప్రభాతం అనుకుంటే సుప్రభాతం అయిపోయాక దర్శనం పంపిస్తారు. సో మీరు మొదగడప వరకు వెళ్ళవచ్చు. సో మిగిలిన సేవలు అలా లోపలికి వెళ్ళి కూర్చుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. సో వీటికి మాత్రమే మొదగడప దర్శనాలు ఉంటాయి. ఈ మొదగడప దర్శనాల్లో ఇంకా మనకు తిరుపావడి సేవ కానీ, లేదా మేల్చాటు వస్త్రము, పూరాభిషేకము, ఇవి ఆన్లైన్లో ఉండదండి. మీరు ఏం చేయాలంటే కొండపైనే మనకు ఆఫ్లైన్లో ఇస్తూ ఉంటారు, ఏ రోజుకి ఆ రోజు ఉంటాయన్నమాట అవి. సో వాటికి సంబంధించిన డిస్ప్లేలు చూపిస్తారన్నమాట సమాచారం. తిరుపావడి సేవ అయితే కనుక ఎన్ని టికెట్లు ఉన్నాయి, ఎంతమంది లెక్కి డ్రా వేశారని. సో ఈ మిగిలిన మూడు, అంటే ఇప్పుడు నేను చెప్పిన తిరుపావడి సేవ కానీ, మేల్చాటు వస్త్రం కానీ, పూరాభిషేకం కానీ, ఇవి చాలా తక్కువ టికెట్స్ ఉంటాయండి. 2 AC, 3 AC, 4, 5 ఉంటే చాలా గొప్ప అనమాట. సో చాలా తక్కువ టికెట్స్ ఉంటాయి వీటికి, కాబట్టి అవి చాలా తక్కువ మందికి తెలుసు సమాచారం. సరే, ఇవన్నీ కూడా లక్కీ డ్రాల మీద ఆధారపడ్డాయి కాబట్టి చాలామంది, సార్ మేము చాలాసార్లు ట్రై చేసామండి, అవి కొన్ని సంవత్సరాలు పెట్టి చేస్తూనే ఉన్నాము, అవి తగిలితే లేదు, వయసు పెరిగిపోతుంది కానీ మాకు ఇది దొరకడం లేదు. సో కాబట్టి ఈ మనకు బ్రేక్ దర్శనం, సో త్వరగా వెళ్ళేలాగా ఏమైనా అవకాశం ఉందా, వాటి గురించి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు అనమాట. సో ఇందులో ఈ బ్రేక్ దర్శనం ఏంటంటే సాధారణంగా రికమెండేషన్ లెటర్ల మీద ఇవి ఎక్కువ నడుస్తూ ఉంటాయి, సాధారణంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. ఇక్కడ మెయిన్ మనకి ఏంటంటే ఏపీ కానీ తెలంగాణ కానీ వీటికి ఈ ప్రాంతాల వాళ్ళకి ఎక్కువ రికమెండేషన్ లెటర్ అనేది యాక్సెప్ట్ చేస్తూ ఉంటారండి. మిగిలిన స్టేట్స్ మీరు ఒకవేళ చాలామంది మన వాళ్ళు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒడిశాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, యూపీలో ఉన్నారు. సో వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకోమని అడుగుతూ ఉన్నారు. మీ లెటర్స్ యాక్సెప్ట్ చేయడం లేదండి. ఏమన్నా మినిస్టర్స్ అంటే మీ స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ మినిస్టర్ తాలూకా ఎవరైనా ఉంటే కనుక అవి కొంచెం పర్వాలేదు అనమాట. ఇద్దరు ముగ్గురు వెళ్ళి కాల్ చేశారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారని. సో కాబట్టి
నేను ఎమ్మెల్యే ఏపీ కానీ తెలంగాణ కానీ ప్రస్తుతం తెలంగాణ కానీ కనుక క్లియర్ కట్గా ఇవ్వడం లేదని చెప్పేశారండి. ఒకవేళ ఇవ్వడం స్టార్ట్ చేశాక మరలా నేను చెప్తాను. ఈ వీడియో చేసే టయానికి తెలంగాణ వాళ్ళది యాక్సెప్ట్ చేయడం లేదు. ఇంతకుముందు తెలంగాణ వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారండి. అప్పుడు ఎలా ఉండేదంటే కొంతమందికి యాక్సెప్ట్ చేసి కొంతమంది చేయకుండా 50-50% ఉండేది అనమాట. మన మెంబర్సే చాలామంది వెళ్ళిన వాళ్ళు సార్ మాది యాక్సెప్ట్ చేయలేదని కొంతమంది, యాక్సెప్ట్ చేశారని కొంతమంది, లేదండి మళ్ళీ కాల్ చేయించుకున్నాము, బ్రేక్ దర్శనం ఇవ్వలేదండి, 300 టికెట్ ఇచ్చి పంపించారు మాకు అని ఇలా చెప్తున్నారనమాట. సో ఇది రికమెండేషన్ లెటర్కి ఏ స్టేట్లు అలౌ చేస్తారు, ఏంటన్న పరిస్థితి. ఇంకొక డౌట్ ఏంటంటే చాలామందికి తెలంగాణలో వాళ్ళకి పాపం ఆధార్ కార్డులు ఇవన్నీ తెలంగాణలో ఉంటాయి, ఏపీలో కొంచెం రిలేషన్షిప్స్ బాగుంటాయి కాబట్టి ఏపీ ఎమ్మెల్యే అయి ఉండి మా తెలంగాణ వాళ్ళు వెళ్ళొచ్చా అని అడుగుతున్నారనమాట. చెన్నై వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, అడుగుతున్నారండి. సో మనకి మన వాళ్ళు లెటర్స్తో సరిపోతుందండి. సో మీరు అక్కడ వేరే స్టేట్ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా పర్వాలేదు, లెటర్ మన వాళ్ళు అయితే అంటే మేము ఏపీ వాళ్ళు అయితే సరిపోతుంది ప్రస్తుతానికి. ఓకేనండి. సో ఇవి లెటర్స్ ఎవరు తీసుకోవాలి ఏంటన్నది ఒక క్లారిటీ ఇచ్చాను మీకు నేను. రెండోది లెటర్ ఏ విధంగా రాయించుకోవాలి అంటే కనుక ముందుగా మీరు ఇదొక ఒక చిన్న చెప్పాలి మీకు. నిన్న నాకు ఒక చేసిన మెసేజ్ ఏంటంటే సరే ఎమ్మెల్యేకి వాళ్ళు లెటర్ ఇస్తా అన్నారు కదా బ్రేక్ దర్శనంకి సంబంధించి, మనమేమో ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలా అని అడిగారు అనమాట. సరే ఈ లెటర్లు వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేస్తారండి, రేషన్ కార్డులకు అందరికీ ఇవ్వరు అవి. సో అమౌంట్ ఇవ్వాలా అంటే మీరు ఆల్రెడీ వాళ్ళకి పరిచయం ఉంటేనే వాళ్ళు ఇస్తారు తప్ప సాధారణంగా ఎమ్మెల్యే ఎవరు కూడా ఈ రికమెండేషన్ లెటర్లు అమ్ముకోరండి. అదే టీటీడీ దర్శనాలకు సంబంధించి వాళ్ళు ఉంటారు కదా పరిచయస్తులు కార్యకర్తలు, వాళ్ళకి మాత్రం ఇస్తూ ఉంటారు, బయట వాళ్ళకి ఎవరికి కూడా ఇదో ఫిక్స్డ్ ప్రైస్ పెట్టి వాళ్ళేమి ఎవరండి. సరే ఇక మనం ప్రొఫెసర్ నేనే ఉన్నాను, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి లెటర్ రాయించుకోవాలి, తెలిసిన ఎమ్మెల్యే మనకి, సో ప్రాబ్లం లేదు రాస్తారన్నారు ఆయన. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగా లెటర్ కన్ఫామ్గా పనిచేయాలంటే కనుక మీరు చేయవలసిన పద్ధతి ఏంటంటే అసలు ముందు మీరు ఏ రోజుకి వెళ్తారనుకుంటున్నారో అని డిసైడ్ అవ్వండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శుక్రవారం శనివారం ఆదివారం ఈ 3 రాయించుకునే పని పెట్టుకోకండి ఒకటి. ఇంకా రెండవది మీరు చేసుకునే టైంలో ఏమైనా సెలవులు ఉన్నాయా లేదా ఏమైనా రోజు పర్వదినాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు దసరా టైంలోనో లేదా వైకుంఠ ఏకాదశి టైంలోనో ఇలాంటి టైంలో పెట్టుకోకండి. దానితోపాటు మంచి సమ్మర్ హాలిడేస్ అయి ఉండి జనం విపరీతంగా ఉండే టైంలో అసలు పెట్టుకోకండి. టీటీడీ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చాలాసార్లు చూసుంటారు కదా ముందుగా చర్య తీసుకునే వాళ్ళండి, బ్రేక్ దర్శనమే, బ్రేక్ దర్శనాలు రద్దు అని వెంటనే ప్రకటిస్తారండి. మీకు ముందుగా చెప్పడం అంటే ఏముండదు, తీరా మీరు పాపం ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ దర్శనాలు రద్దు చేసామని న్యూస్ వస్తుంది అనమాట. కాబట్టి మీరు సేఫ్ సైడ్లో ఉండాలంటే కనుక 3 ఫ్రైడే సాటర్డే సండే పెట్టుకోకండి, పర్వదినాల్లో పెట్టుకోకండి. ఓకేనా, ఇది ఒక క్లారిటీ. రాయించుకునేటప్పుడు సాధారణంగా ఇక్కడ ఫార్మేట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇస్తున్నారండి ఎమ్మెల్యేలు. కొంతమంది ఏం చేస్తున్నారంటే సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, రాజా చంద్ర అండ్ ఎంత మెంబర్స్ అంత మెంబర్స్ 5 or 6 రాసేసి కింద వదిలేస్తున్నారనమాట, సంజయ్ ఇచ్చేస్తున్నారు. సో మిగిలిన మెంబర్స్ పేర్లు మనం అక్కడ వెళ్ళగా రాసుకోవచ్చు అనమాట. కాబట్టి అది సేఫ్ సైడ్ అండి, ఎందుకంటే మనం ఒక 5 ఆర్బిటర్ రాజేసిన తర్వాత వాళ్ళలో ఒకళ్ళు రాకపోవచ్చు, మళ్ళీ ఆ పేరు మార్చడం అంత తలనొప్పి అయిపోతుంది అనమాట. కాబట్టి బ్లాంక్గా వదిలేసుకోవడమే బెస్ట్. అది చాలామంది అక్కడికి వచ్చిన తర్వాత రాసుకుంటారనమాట, ఒక పట్టుకు ఇచ్చేస్తారు అక్కడ ఆ ఫామ్లోనే, పర్సన్ ఆధార్ కార్డు నెంబరు ఏజ్ ఇలా కొన్ని డీటెయిల్స్ వాళ్ళకి సంబంధించి కింద ఎమ్మెల్యే గారు సైన్ ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే అందులో ర్యాన్ చేసుకుని వచ్చేస్తున్నారనమాట. సో అందులో ర్యాన్ చేసుకుంటే నేను చెప్పాను కదా ఇబ్బంది, ఆ టైం కూడా రాకపోవచ్చు, వేరే పేరు యాడ్ చేయడానికి ఉండదు. సరే ఇంతకీ ఎంతమందిని అలౌ చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం అంటే కనుక ఇంతకుముందు మనకు స్టార్టింగ్లో మొదటి నుంచి మొత్తం 6 ఈ లెటర్తో ఉన్నవాళ్ళు. సో కాబట్టి పర్సన్ ప్లస్ 5 అనమాట. ఇందులో టీటీడీ వాళ్ళు టీటీడీ అంటారండి, జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీసెంట్గానే చేశారండి, 5 మంది కాకుండా 10 మందిని అలౌ చేయడం మొదలుపెట్టారనమాట.
అప్పట్లోనే అసలు 10 మంది ఎలా చేస్తున్నారు లేదని మన వాళ్ళు అడిగేవాళ్ళు. మన మెంబర్స్ చాలా మంది వెళ్ళిన వాళ్ళు, సార్ 10 మందిని ఎలా చేస్తున్నామండి, మొన్న వెళ్ళి వచ్చామండి, 10 మందిని ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పారండి. ఇప్పుడు మరలా ఏం చేశారంటే పాత పద్ధతే ఈ 5 మెంబర్స్ని అనేది జస్ట్ తీసుకొచ్చారండి. కాబట్టి మీరు 10 మెంబర్స్ రాయించుకోకండి, 1+5 అనమాట. మీ పేరుతో పాటు అంటే ఎవరైతే లెటర్ రాయించుకుంటున్నారో వాళ్ళతో పాటు 5 పేర్లు మీరు రాసుకోవచ్చు. ఇందులో చంటి పిల్లలు 12 సంవత్సరాల్లో పిల్లల పేరు రాయనవసరం లేదండి. కాబట్టి మీరు వాళ్ళ పేరు తీసేసి మిగిలిన పిల్లలు పెట్టుకోవచ్చు. ఓకే, లెటర్ రాయించుకున్నాం, మీరు అన్నట్టుగానే డేట్ కూడా పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఈ లెటర్ ఎప్పుడైతే తీసుకున్నామో దానికన్నా ఒక రోజు ముందు మనం తిరుమల వెళ్ళాలండి. ఓకే, ఈ లెటర్లోనే మీరు ఏం చేయాలంటే అక్కడ ఏం క్లియర్గా రాస్తారండి, వీళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అని కానీ లేదా వీఐపీ బ్రేక్ దర్శనము లేదా బ్రేక్ దర్శనము లేదా ఎల్ 2 దర్శనము అని రాస్తారనమాట. బ్రేక్ దర్శనం అనే పదం మీరు మెన్షన్ చేసుకునేలాగా చూడండి. అందులో దాంతోపాటు ఏం చేస్తారంటే గుడ్ అకామిడేషన్ అని కూడా అందులో రాస్తారనమాట. ఒక 2 డేస్ కని రాస్తారు, ఎందుకంటే ఒకరోజు ముందు మీరు వెళ్తారు కాబట్టి వెళ్ళిన రోజు ఉండాలి, ఆ మన్నాడు కూడా ఉండాలి. సో కాబట్టి 2 రోజులకు అకామిడేషన్ అది రాస్తారు మీకు. ఈ విధంగా మీరు లెటర్ రాయించుకున్న తర్వాత ఈ లెటర్ ఒకటి జిరాక్స్ తీసుకోండి. జిరాక్స్ ఎంతకనేది ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు. సో ఈ లెటర్ తీసుకున్నాము, మన వాళ్ళందరం రెడీ చేసాము, కొండపైకి వెళ్ళాం. కొండపైకి వెళ్ళిన తర్వాత జేఈఓ ఆఫీస్ అని ఉంటుందండి. సో మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి ఎక్కడక్కడని వెతుక్కోక అవసరం లేదు. మీరు కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ట్యాక్సీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 50 రూపాయలు ఇస్తే కనుక దగ్గర మీకు జేఈఓ ఆఫీస్ దగ్గర దిగబెడతారు. సో మీరు ఎదుర్కొని పని చేసుకోకుండా ఇది కూడా అక్కడ అందరూ ఫ్రీ బస్సులు ఉంటాయి, ట్యాక్సీ వాళ్ళు ఉంటారు. ఏ ప్లేస్కి ఎక్కడన్నా సరే మీ ప్లేస్ చెప్పినా లేదా మీరే అడిగినా సరే ఈ ఎంఎల్ఏ లెటర్ ఉందని ఎక్కడ సబ్మిట్ చేయాలంటే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఓకే, మీరు జేఈఓ ఆఫీస్కి వెళ్తారు. జేఈఓ ఆఫీస్లో ఇక్కడ గుర్తుపెట్టుకునే టైమింగ్స్ 11 లోపు మీరు లెటర్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎలా సబ్మిట్ చేయాలంటే కనుక ఈ లెటరు ప్లస్ ఎంతమంది పేర్లు అయితే మీరు రాశారో వాళ్ళ ఆధార్ కార్డులు జిరాక్స్లు మీరు రెడీగా పెట్టుకోండి. పెట్టుకుని లెటర్ పట్టుకుని, ఇందాక నేను జిరాక్స్ కూడా తీయించుకోమన్నాను కదా, ఆ జిరాక్స్ కూడా మీరు పట్టుకుని లోపలికి వెళ్ళండి. సో మిమ్మల్ని అందరినీ రానివ్వరు, ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళనే రాణిస్తారు. ఒకవేళ పర్సన్ కాకపోయినా, ఫర్ సపోజ్ నేనే ఉన్నాననుకోండి, లెటర్ నా పేరు మీద లేదు, మిగిలిన ఎవరి పేరు మీద ఉంది, అందులో మెంబర్ కింద నేను ఉన్నాను. సో కాబట్టి ఇక నాకు ఏదో తెలుసు కదని చెప్పేసి నాకు ఇచ్చారు ఇంకొక లెటరు, నేను వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. జేఈఓ ఆఫీసులకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకు మళ్ళీ ఒక ఫామ్ ఇస్తారండి. సో లెటరు సంబంధించిన డీటెయిల్స్ అనమాట, ఎంతమంది ఏంటి వివరాలు అని చెప్పేసి ఒక వాళ్ళ దగ్గర ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేస్తాం. దాంతో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ఆధార్ కార్డులు జిరాక్స్ సంబంధించి ఇవి సబ్మిట్ చేస్తామండి. సో అక్కడితో మనకి ఒక ప్రాసెస్ అవుతుంది. ఇందాక నేను జిరాక్స్ తీసుకోమని చెప్పాను కదా లెటరు, ఆ లెటర్ మీద ఏం చేస్తారంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా ఆ లెటర్ పైన స్టాంప్ వేసి ఇస్తారనమాట మీకు, లేదా ముందుగానే చెప్తారు వాళ్ళు ఈ లెటర్ని ఒకసారి మీరు జిరాక్స్ తీసుకురండి స్టాంప్ వేసి ఇస్తామని. దేనికి స్టాంప్ అంటే కనుక దీని మీదే మనకు రూమ్ అనేది ఇస్తారనమాట అండి. సో మీరు లెటర్ సబ్మిట్ చేసినట్టుగా అర్థం అనమాట. సో ఈ లెటర్ తీసుకుని మళ్ళీ మీరు సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకు కానిస్టేబుల్ అడిగితే చెప్తారు మీకు అక్కడ. సో ఈ రికమెండేషన్ లెటర్ వాళ్ళకి రూమ్ అనేది ఇస్తారనమాట అండి. సో మీరు ఆ విధంగా రూమ్ అనేది తెచ్చుకోవాలి. సరే, మరి దర్శనం ఎప్పుడు ఉంటుందండి మనకు అంటే కనుక సాయంత్రం 4 గంటల నుంచి 5-6 లోపు మీకు కన్ఫర్మ్ అయినట్టుగా ఒక మెసేజ్ వస్తుందండి. ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయన ఇచ్చిన నెంబర్కు మెసేజ్ వస్తుంది. సో మెసేజ్ వచ్చిన తర్వాత మీరు అమౌంట్ అనేది పే చేయాలి. ఎంత పే చేయాలంటే కనుక ఈ దర్శనానికి 500 రూపీస్ టికెట్ అనమాట అండి. సో ఎంతమంది ఉన్నారో అన్న 500 మీరు పే చేస్తూ ఉంటే డైరెక్ట్గా మొబైల్లోనే లింక్ వస్తుంది, అలా పే చేయొచ్చు. లేదా MBC 34 అని ఉంటుంది. సో నేను ఇందాక చెప్పాను మీరు ఎడ్రస్ చూసి కంగారపడద్దని, మీరు ఆటోని అడిగితే తీసుకుని వెళ్తారు. సో ఈ MBC 34 దగ్గరికి వెళ్ళి మరలా మీరు ఈ మెసేజ్ చూపిస్తే కనుక వాళ్ళు ప్రూఫ్స్ అనేవి అడిగి చూస్తారు. సో మీకు అక్కడ వాళ్ళు టికెట్ ఇస్తారన్నమాట బ్రేక్ దర్శనానికి సంబంధించి. మెయిన్ పర్సన్ ఉండాలి, సో ఆయన ఫోటో ఉంటుంది అక్కడ, మిగిలిన వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. సో అమౌంట్ తీసుకుని ఇస్తారనమాట. సో ఇది బ్రేక్ దర్శనానికి సంబంధించి ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఒకరోజు ముందు వెళ్ళాలండి. కానీ చాలాసార్లు మనం సరిగ్గా రాయించుకోకపోయినా లేదంటే రద్దీ ఎక్కువ ఉన్నా ఏం జరుగుతుందంటే మనం లెటర్ సబ్మిట్ చేస్తాము, ఒక్కొక్కసారి అక్కడే మనకి ఇది పనిచేయదని పక్కన పారేస్తుంటారనమాట.
లేదా ఒక్కసారి మెసేజ్ రాదు మనకు. సో అది ఎప్పుడూ అవ్వకపోతే ఈ ఎందుకు అవ్వదు అంటే, ఒకసారి ఎమ్మెల్యే గారికి కొన్ని లిమిట్గా ఉంటాయండి, అంటే ఎక్కువ మందికి ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు అనమాట. లేదంటే కనుక నియోజకవర్గం అందరూ కూడా వరుసగా లైన్ ఎట్టేస్తారు కాబట్టి ఎక్కువ ఛాన్స్ ఉండవు. మ్యాక్సిమం ఒక 5-10 ఉన్నాయనుకోండి, ఇది అఫీషియల్ మెంబర్స్ ఎవరు చెప్పరు కాబట్టి, సడన్గా ఒక నెలకి ఒక 5 లేదా 10 ఉన్నాయనుకోండి. సో ఆయనకి ఆల్రెడీ లిమిట్ అయిపోయింది అనుకోండి, మీ బాధపడలేక రోజు వచ్చేస్తారని చెప్పి రాయిచ్చేసారనుకోండి, సో వాళ్ళు ఆల్రెడీ లిమిట్ అయిపోయిందని చెప్పి రిజెక్ట్ చేస్తారనమాట. సో అలాంటి సందర్భాలు ఉంటాయి, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ లెటర్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఎంతవరకు తీసుకువెళ్తారు మనల్ని అంటే కనుక, ఎమ్మెల్యే లెటర్ దర్శనానికి సంబంధించి మనందరినీ కూడా 3వ గడప వరకు రాములవారి మేడ అని పిలుస్తామండి, అక్కడ వరకు తీసుకువెళ్తారనమాట. ఇంకా తర్వాత ఎంతో దూరం ఉండదండి, ఎందుకంటే గదాట ఏముండదు, మనకి స్వామివారికి మ్యాక్సిమం 1-10 అడుగుల దూరం ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండదండి. సో మొదగడప అంటే ఇంకొక 3-4 అడుగులు ఎదరికి వెళ్తారు మీరు, అంతే కాబట్టి ఇంచుమించుగా అక్కడికి వెళ్తారు మీరు. సో అలా కాదని ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే కనుక మీరు శ్రీవాణి టికెట్ తీసుకోవాలండి. ఈ శ్రీవాణి టికెట్ అన్నది ఆన్లైన్లో ఇస్తారు లేదా ఆఫ్లైన్లో కూడా ఇస్తారు, దీనంత ప్రాసెస్ ఉండదండి శ్రీవాణి టికెట్ అంటే కనుక. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీరు, టికెట్ వచ్చి 10,000 పర్ హెడ్ అండి. చంటిపిల్లలకి అవసరం లేదు, అంటే 12 సంవత్సరాల పిల్లలకి అవసరం లేదు. ఆన్లైన్లో మనకు ఒక 500 టికెట్లు, ఆఫ్లైన్లో 900 టికెట్లు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లో 100 టికెట్స్ ఇస్తున్నారనమాట. నెక్స్ట్ ఇవి టికెట్స్ ఏంటంటే, మనకు ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తున్నారంటే జేయూ ఆఫీస్ దగ్గర ఇస్తున్నారండి, పక్కన మనకు డిస్ప్లే కూడా చేస్తారు అక్కడే ఇంకేం టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఏంటి అని. వీటికి సంబంధించి ఈరోజు మనం టికెట్ తీసుకుంటే కనుక రేపు దర్శనం ఉంటుందండి మనకు. సో మార్నింగ్ ఈ బ్రేక్ దర్శనాలన్నీ కూడా 8-10 లోపు అయిపోతాయండి, ఇంతకుముందు ఎర్లీ మార్నింగ్ 6 ఆ టైంకి ఉండేవి, ఇప్పుడు మ్యాక్సిమం 10 లోపు అన్నది బ్రేక్ దర్శనాన్ని అయిపోతాయి. సో చాలామంది అడుగుతున్నారు టైమింగ్స్ అంటే, ఒక్కొక్కసారి ఒకలా ఉంటాయండి, సాధారణంగా 8 కల్లా మీకు బ్రేక్ దర్శనం స్టార్ట్ అవుతుంది, 9-10 లోపు ఈ దర్శనం ఉండేది అయిపోతుంది అనమాట. సో వీళ్ళకి ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ తీసుకున్న వాళ్ళో వీళ్ళకి టైమింగ్స్ అంటే మారుతూ ఉంటాయండి, ఒక్కొక్కసారి 6 గంటలు కూడా మీకు ఉండొచ్చు. సో కాబట్టి ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకి అదో ప్లస్ అవుతుంది అనమాట, మీరు కొండపైన ఉంటారు కాబట్టి వెంటనే మీరు ఎప్పుడు పిలిచినా దర్శనంకి వెళ్ళడానికి ఉంటుంది. నెక్స్ట్ డే మీకు మొదగడప వరకు అవకాశం ఉంటుందండి తగ్గేళ్ళు చూడొచ్చు. పైగా మిమ్మల్ని ఏంటంటే ధ్వజస్తంభం దగ్గర నుంచి సాధారణంగా దర్శనం మనం బయట నుంచి వెళ్తాం కదా, సో మిమ్మల్ని విఐపీలా ట్రీట్ చేసి ధ్వజస్తంభానికి నమస్కారం పెట్టించి లోపలికి తీసుకుని వెళ్తారు. సో అక్కడ మీకు ఆ టైంకి ఉన్న ప్రసాదాలు ఏమి ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరుగుతుందండి. మధుగల దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది శ్రీవారి ట్రస్ట్ వాళ్ళకి. మ్యాక్సిమం మీకు ఏమైనా స్తోమత ఉండి 10,000 మేము పెట్టగలమండి, లేదంటే మీ ఎన్ఆర్ఐలవ్వండి ఇప్పుడో కానీ రావండి ఇక్కడికి అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్ఆర్ఐ శ్రీవారి టికెట్లు తీసేసుకుని చక్కగా దర్శనం చేసుకోండి. ఇంకేమో డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.